डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेज। घर बनवाना हो या खरीदना हो या फिर बेचना, आपके बजट में आपके पसंदीदा मुकाम पर। मजीद तफसीलात के लिए रब्त करिए। तेलंगाना में किसानों से धान की खरीदारी के मसले पर कांग्रेस पार्टी की जानिब से मंडल सतह पर एहतजाज मुनज़म करने के ऐलान पर अमल करते हुए जगतियाल में कांग्रेसी कायदीन ने अर्बन और रूरल तहसील दफातर के रूबरू धरना मुनज़म करते हुए किसानों से इंसाफ के लिए नारे लगाए। इस मौके पर उन्होंने एक याददाश्त अर्बन और रूरल तहसीलदारों के हवाले की। उन्होंने इल्ज़ाम लगाया कि मरकज़ की मोदी और रियासत की केसीआर हुकूमत किसानों के साथ नाइंसाफी कर रही है। प्रदेश कांग्रेस कमिटी पिलुपु मेरकु मरे जगित्याल रूरल अर्बन रेंडु मंडलालकु संबंधिंचिन मंडल अध्यक्षुलु मरियु कांग्रेस नायकुलु अंदरू कूडा मरि इप्पुडु ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు వడ్ల కొనుగోలు సెంటర్లకు వచ్చి నెల రోజులు అవుతుంది. మరి నెల రోజుల నుంచి కనీసం 10% కూడా ధాన్యం కొనుగోలు కాలేదు. ఏమన్నంటే తప్ప తాలు మరి తేమ శాతం ఎక్కువ ఉంది అని చెప్పేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు రైతులను. మరి లారీలల్లా ఆల్రెడీ మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా మరి రైస్ మిల్ల దగ్గరికి లారీలు వేయిన తర్వాత మరి ధాన్యాన్ని మరి వాళ్ళు దించుకోవట్లేదు. మరి తేమ శాతం ఎక్కువ ఉంది, మరి అలాగే నూక శాతం ఎక్కువ అవుతుందని చెప్పేసి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ज़िले कामरेडी के बांसवाड़ा आरडीओ दफ्तर के रूबरू कांग्रेस कायदीन ने धरना दिया। इस मौके पर उन्होंने धान की फौरी ख़रीदारी का मुतालबा किया। बांसवाड़ा हलके इंचार्ज कासुला बालराज ने धान के किसानों के साथ मरकज़ और रियासत की टीआरएस हुकूमत के मौकूफ़ की सख्त मजम्मत की। उन्होंने धान के किसानों के साथ इंसाफ करने का मुतालबा किया। वहीं उन्होंने इलाके के मुस्तहिक अफराद के लिए डबल बेडरूम मकानात की मंजूरी का भी मुतालबा किया। శంకర్ ను పరిహారం చెల్లించాలని మరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇప్పుడు వచ్చే పంటకు ఏ పంట వేసుకోవాలో ఇంకా క్లారిటీ అనేది మరి స్టేట్ గాని సెంట్రల్ గాని మరి ఇప్పటిదాకా ఏది ప్రకటించకుండా మరి వరి వేసుకుంటే ఊరి అని మాట్లాడుతూ మరి ఇప్పటికే టైం దగ్గరకు వచ్చింది, పుటాలు వేసుకునే టైము మరి అది దాటిపోతే మరి వాళ్ళందరూ కూడా మన పొలాలన్నీ కూడా పడిదిగా మరి పడిది పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అట్లయితే రైతులు చాలా నష్టపోతారు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. कांग्रेस के लीडर साबिक रियासती वजीर पी सुदर्शन रेड्डी ने आज शहर बोधन में मीडिया से बात करते हुए मरकजी हुकूमत पर शदीद तनकीद की। उन्होंने तेलंगाना हुकूमत पर भी इल्ज़ाम लगाते हुए कहा कि हुकूमत के अवाम और किसान मुखालिफ इकदामात से अवाम में मायूसी पाई जा रही है। उन्होंने कहा कि अवाम इस महंगाई के दौर में पेट्रोल डीजल LPG गैस की कीमतों में हुए भारी इजाफे से कई मुश्किलात से दो चार है, जिस पर इजाफी बोझ आयद करते हुए तेलंगाना रियासती हुकूमत भी उनका खून चूस रही है। इस मौके पर कई नौजवानों ने साबिक वजीर के हाथों कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इस इजलास में एम मोहन रेड्डी, डिस्ट्रिक्ट सदर निज़ामाबाद, अखिलती सदर इरफान खान, सदर कांग्रेस बोधन पाशा मुहीउद्दीन, सैयद कलीम, नवीन तिल्लारी, इब्राहिम बॉस, साजिद इनायत, विष्णु रेड्डी, फैयासुद्दीन गंगाधर और दीगर मौजूद थे। అసలు ఏం పని చేశారు మీరు? రైతులకు సీడ్కు సబ్సిడీ లేదు, ఎక్విప్మెంట్స్ లేవు, ట్రాక్టర్స్కు సబ్సిడీ లేదు, డ్రిప్కు సబ్సిడీ లేదు, ఏ వీటికి సబ్సిడీ లేదు. కేవలము మీరు ఎలక్షన్లప్పుడు మొన్న ఏ ఎలక్షన్ అది మొన్న వచ్చింది ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు మీకు 4,500 కోట్లు కేవలం హైదరాబాద్ ఎలక్షన్లు ఖర్చు పెడతావు, ఆ 4,000 కోట్లు ఇస్తే నా పిల్లలకు ఫీజెస్ అన్ని ఎగ్జామ్స్ వస్తుండే, వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ వస్తాయి. ఇవి చేయండి మీరు మీ స్వార్థం కొరకు. ఎస్సీలకు 10 లక్షలు అన్నాం, వాళ్ళకు ఇల్లు లేవు, 3 ఎకరాల భూమి లేదు, ఇవి ఇచ్చేది కానీ మళ్ళా ఎలక్షన్ రాగానే ఒక తైలం పెట్టుడు నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఎలక్షన్ లేవు కానీ వీళ్ళ స్వార్థాలకు సెంట్రల్ మినిస్టర్ కూడా అంతే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంతే ఉంది, వాళ్ళు కూడా జాబ్స్ లేవు. మళ్ళీ అప్పుడు డిమానిటేషన్ అన్నారు, నోటుబందీ అన్నారు, ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి, 4 లక్షల కోట్ల బెనిఫిట్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు, ప్రతి అకౌంట్లో
15 లక్షలు అన్నారు, జాబ్స్ అన్నారు, అవన్నీ ఏమీ లేదు, డెవలప్ లేదు. వాళ్ళు కూడా విభజిస్తారు. ఈ విభజించే పాలించే వాళ్ళని పక్కన పెట్టి మనం ఏదైతే ज़िला विकाराबाद के कोड़ंगल मंडल में कांग्रेसी कायदीन ने किसानों के हमरा तहसीलदार दफ्तर के रूबरू एहतजाज करते हुए धान की फौरी खरीदारी का मुतालबा किया। बसूरत दीगर एहतजाज में मजीद शिद्दत पैदा करने का इंतबाह दिया। उन्होंने सड़क पर बैठकर एहतजाज दर्ज करवाया, जिस वजह से कुछ देर के लिए ट्रैफिक के मसाइल देखे गए। इस मौके पर कांग्रेस मंडल सुदूर मोहम्मद यूसुफ, NM प्रशांत, टाउन सदर S सोमा शेखर, कोड़ंगल नयूम, आनंद रेड्डी, आसिफ खान और दीगर मौजूद थे। దాదాపు 6-7 వేల మంది రైతులు చనిపోయినారు, మళ్ళీ వాళ్ళని ఇవ్వడం అడగాలరా? గాడిది కొడుక వాళ్ళని ఇవ్వాలి కదా, ఆ రైతులను అడగాలి కదా. మళ్ళీ రైతులకు ఇక్కడ ఉన్నా ఎట్లా అయింది కాలం అంటే, తండ్రికి బిచ్చమేయనోడు, తండ్రికి తినపిటనోడు పక్క చిన్న నాయనకి తినబెట్టిండంట. ఆ విధంగా పరిస్థితి అయింది అంటే, తన సొంత తల్లిని అడగనోడు సవతి తల్లి కడుగుతాడు అనే కాడికి సామెత ఈ రోజు పరిస్థితి అయింది కేసీఆర్ది. కావున మిత్రులారా, మనం అందరం గమనించాలి. కోసమే ఉన్నది, ఏ దాంట్లో కూడా సహకారం లేదు. పూటగో మాట ఆడుకుంటా ఈ రోజు రైతులకు మోసము, అక్కడ నిరుద్యోగులకు మోసము, ఎక్కడ చూసినా మోసాల కంపెనీ అంటున్నది తప్ప తెలంగాణ తెచ్చి నష్టపోయిన మిత్రులారా, ఇక్కడైనా ఇప్పటి నుంచి మీరు అందరము ఏకమై కొట్లాడి అధికారంలో కాంగ్రెస్ పార్టీకి తెత్తము. కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ, అది నిరుద్యోగులకు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ సదర్ రామారావు పటేల్ కి హిదాయత్ పర్ కాంగ్రెస్ కే ఏక్ వఫద్ నే భైంసా తహసీల్ ఆఫీస్ పహుంచ్ కర్ డిప్టీ తహసీల్దార్ సే ములాఖాత్ కర్తే హుయే किसानों से धान की फौरी खरीदारी का मुतालबा किया। उन्होंने बारिश की वजह से भीगे हुए धान की खरीदारी करते हुए किसानों को राहत पहुंचाने के इकदामात पर जोर दिया। इस मौके पर आनंद राव पटेल, वी सुरेश, टाउन सदर अहमद, NSUI सुदर्शन रवि और दीगर मौजूद थे। हैदराबाद और सिकंदराबाद का मशहूर भरोसेमंद इदारा डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेस माहिर इंजीनियर्स और आर्किटेक्ट्स की टीम पर मुश्तमिल गुज़िश्ता कई सालों से कंस्ट्रक्शन और रियल इस्टेट फील्ड में नुमाया खिदमात अंजाम दे रहा है। रिहायशी अपार्टमेंट, मकानात, कमर्शियल बिल्डिंग, ऑफिस, इंटीरियर्स, आपकी हर जरूरत को करे पूरा। इंजीनियरिंग, डिजाइनिंग और प्लानिंग, मियारी मटीरियल आपके बजट में। डील्स डन प्रॉपर्टी डीलिंग सर्विसेस। घर बनवाना हो या खरीदना हो या फिर बेचना, आपके बजट में आपके पसंदीदा मुकाम पर हम कराएंगे दस्तियाब। मजीद तफसीलात के लिए रब्त करिए 9849-363-888-8686-78-1110।